నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడే సందర్భంగా కార్మికులకు ఆటపాట పోటీలు. మిర్చి ధరలు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ రైతు దీక్ష. బుడంపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ ను మూసివేసి 1000 మంది కార్మికులను, సంస్థ యాజమాన్య కార్మికులను రోడ్డును పడేసింది. సిఐటియు జిల్లా కార్యదర్శి నేతాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తూ కార్మికులను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. శుక్రవారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీనియర్ కార్మికులను పక్కన పెట్టి ఎన్ఎస్ఎల్ యాజమాన్యం కొత్త వాళ్ళని పనిలోకి తీసుకుంటున్నారని ఆయన తెలియజేశారు. జీవితాన్ని తాకట్టు పెట్టే విధానాలను వెంటనే మానుకోవాలని చెప్పేసి మేము సిఐటీగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పిఎఫ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి చెప్పిన తర్వాత 10 సంవత్సరాలుగా ఎన్ఎస్ఎల్ బుడంపాడు పనిచేస్తుంది. దానిలో 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ని మేమే భరిస్తామని చెప్పిన వెంటనే తన యొక్క రాయితీలు పొందడానికి కార్మికుల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టిన పరిస్థితి ఉంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ యాజమాన్యం కట్టాల్సిన మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తానన్నాక, యాజమాన్యం కొత్తగా 2016 తర్వాత కంపెనీ స్థాపించినట్టుగా నిబంధనలు చూపించి ఈ కార్మికుల యొక్క సీనియారిటీని అంతటినీ కూడా గాలి కుదిలేసిన పరిస్థితి ఈరోజు ఉంది. 1000 మంది కార్మికులు ఈరోజు వీధిన పడ్డారు. ఇప్పటికే నెలన్నర నుంచి లాకౌట్ ప్రకటించి ఇప్పటివరకు కూడా కార్మికులకు ఉపాధి కల్పించలేదు. బలవంతంగా రాజీనామా చేయించి కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మెప్పు పొందడానికి కూడా ఈరోజు పాత కార్మికులందరినీ తొలగించి కొత్తగా తీసుకునే వాళ్ళని కొత్త రిక్రూట్మెంట్ పేరుతో మేము ఈ కొత్త ఉద్యోగాలు చట్టవిరుద్ధంగా అప్రకటితంగా మూసివేసినటువంటి బుడంపాడు ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీని తక్షణమే తెరిపించాలని చెప్పేసి అని సిఐటియు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా బుడంపాడు బైపాస్ రోడ్డు పక్కమటే బట్టల్ని కుట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి ఫ్యాక్టరీని గత నెలన్నరగా మూసేశారు. ఎందుకు మూసేశారు అనేటువంటిది ఎవరికి అధికారపూర్వకంగా ప్రకటించడం లేదు. అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు. మాకు తెలుస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ ఫ్యాక్టరీని మూసేసినట్టుగా చేసి కొత్త ఫ్యాక్టరీని తెరిచినట్టుగా కొత్త పేరుతోని త్వరలో ప్రారంభించాలని చెప్పేసి అని 10 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరినీ తొలగించి పారేసి అతి తక్కువ వేతనాలతో కొత్త కార్మికుల్ని పనిలో తీసుకోవాలని చెప్పేసి అని యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా యాజమాన్యం ఓ పక్క కొత్త ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి రాయితీల్ని రాబట్టుకునేటువంటి దానికి, అట్లాగే కార్మికులకి ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలన్నింటినీ ఎగ్గొట్టేటువంటి దానికి ఒకే దెబ్బకి రెండు పెట్టలు అనేటువంటి పద్ధతుల్లో ప్రయోజనాలు పొందేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాల్ని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే ఫ్యాక్టరీని తెరవాలి. గత 15 రోజులుగా కార్మికులకి పనిలో లేకుండా చేసినందుకు గాను వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. అట్లా గతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరినీ కూడా వాళ్ళ సీనియారిటీతో పాటు కొనసాగించాలని చెప్పేసి అని, లేనట్లయితే కనుక ఆందోళన పూనుకోగలమని చెప్పేసి అని తెలియజేస్తాం. పత్తి సాగుదారుల పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో వ్యవసాయ విధానాలపై నిపుణుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు రక్షణ వేదిక సలహాదారులు నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ ఆధునికత సామాజిక ఆర్థిక పరిమాణాలు రైతుల్ని గందరగోళం పరుస్తున్నాయని ఆయన అన్నారు. సంక్షోభాన్ని మీరందరి దగ్గర విని మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, మీరు చెప్పేది వినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వెతుక్కునే దాంట్లోనే ఉన్నారు. అంటే వ్యవసాయ రంగాన్ని గురించి, ప్రస్తుతం మన వ్యవసాయ రంగాన్ని గురించి చెప్పాలంటే దాంట్లో ఏ విధమైన మార్పు కాదు. ప్రత్యామ్నాయ వ్యవసాయం అంటే ఒక స్థాయిలో ఇప్పుడు మనం చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం అలా కాకుండా ఇప్పుడున్న వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఆచరించే విధానాల్లో
సమగ్రంగా ప్రత్యామ్నాయం అవసరం. దాంట్లో చాలా చాలా రకాల ప్రత్యామ్నాలు మనం ముఖ్యంగా నేను చెప్పదు. మిర్చి ధరలు రోజు రోజుకి దిగజారుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 26-27 తేదీల్లో వైసీపీ అధినేత జగన్ గుంటూరులో రైతు దీక్ష చేపడుతున్నట్లు వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా మరియు మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పది రోజుల క్రిందే లీక్ ఇచ్చారు. ఆ లీక్ ఇచ్చిన ముందు రోజే చెప్పాం హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ చెప్పాం, ప్రభుత్వాన్ని అడిగాం, ప్రభుత్వం లేఖలు రాసాం, అడిగాం, నువ్వు 1500 రూపాయలు వచ్చి పెడుతున్నావు, ఇప్పటికే లేట్ అయింది. అసలు 1500 రూపాయలు పెట్టిన బదులు 3000, 5000 రూపాయలు, 6000 రూపాయలు ఆ పై మిర్చి నుంచుకోండి. నువ్వు మార్కెట్ నుంచి వచ్చి మద్దతు ధర ఇచ్చుకోనండి. 6000 రూపాయలు 7000 రూపాయలు పెట్టి మార్కెట్ ధర పెట్టి కొనండి, ఇది కొని మీరు అమ్మండి. లేదంటే 6000 రూపాయలు 7000 రూపాయలు రైతుకు వచ్చి ఆ దాని దగ్గర ఆ ధర ఇచ్చి తీసుకోండి. అవంతా కూడా స్టోరేజ్లో పెట్టండి. వాళ్ళు ధర వచ్చిన అమ్ముకుంటారు, అమ్ముకున్న తర్వాత మీ డబ్బు మీకు కడతారు. ఇలాంటి విధానాలు చాలా చెప్పాం వాళ్ళకి. వాళ్ళకి ఏమి వింటేనే, వాళ్ళకి ఏమి పడితేనే చెవికి చెవి ఇని చెప్తే ఏముంది. ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ ఇంటర్నెట్ ఇవ్వలేదు, అసలు ఆలోచన లేదు. వెళ్ళాం బాబు, నాకు తీపదికి తెలియలేదు. మేము వెళ్తున్నాము, మేము వెళ్ళి 10 సార్లు వెళ్ళి చూసి చేసి మేము అందరం మెప్పగా రైతు పండిస్తున్న రైతులమే. మేమేమైనా అమెరికా దిగిన కాదు, మేము అమెరికా నుంచి వచ్చిన కార్పొరేటర్ కాదు. మేమేమో అమెరికా నుంచి వస్తున్నాం కాదు, మేము అందరం రైతులమే, రైతు సంబంధం తెలిసిన వాళ్ళమే. అందుకే రోజు చెప్తున్నాం, ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి రైతు పట్ల కానీ, రైతు సంక్షేమం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదు, ఒక మంచి అభిప్రాయం లేదు. ఎంతసేపు కూడా వ్యవసాయం సొత్తు దండ కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో అదే ఆలోచనతో ఆయన పరిపాలన జరుగుతుంది. దానికి ఇవన్నీ ఉదాహరణలు. మీరు కాదు, మీరు దాన్ని సమర్థించాలి చెప్పండి. మీరు సమర్థిస్తారు దాన్ని నిజంగా చెప్పి కాదని మీరు అపమానాలు చెప్పండి, చెప్పేదాన్ని రుచి చెప్పండి. లేదు కదా, కంటేని అది అవునని అంతే కదా. ఏ వడ్డీ వడ్డీ కప్పకపోతే నేను 20 గారు అమ్మడానికి వీల్లేదు. లేకపోతే మంత్రి గారి ఇంటికి పోయి వాళ్ళ దర్శనం చేసుకుంటే నేను సర్టిఫికెట్ ఇస్తాం, లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వం. నియోజకవర్గాల్లో పనిచేసిన ప్రతి ఆఫీసర్ కూడా ఎమ్మెల్యే ఇంట్లో తాబేదారులుగా పనిచేస్తా ఉన్నారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయడం లేదు. ఈ మిరపకాయలు అమ్మితే మిరపకాయలు 1500 రూపాయలు క్వింటాల్ ఇస్తామనేది మాత్రం ఈ రకమైనటువంటి కండిషన్ తోటి అమలు జరగదు. అకాల వర్షాల్లో డ్యామేజ్ అయిన పంటకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి తెలుగుదేశం కార్యకర్త అయితేనే రాశారు, లక్షల డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రావాలి. చాలా దుర్మార్గం జరగవలసి ఉంది ఈ కండిషన్స్ వల్ల, చాలా నష్టం జరుగుతుంది. ఎప్పుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీరు చేసినప్పుడు నమ్మకం ఉంటుంది, అలా కా చెప్పకుండా మేము తర్వాత మీ అకౌంట్లో వేస్తామంటే ఎప్పుడు వేస్తారు? ఇవాళే రైతులు గుసగుసలు చెప్పాడు. ఇదేంటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు, మరి ఇవాళ చూస్తే 1500 రూపాయలు మరి ఇలా వేస్తూ ఉన్నారు, ఇది వేస్తారా లేదా అని చెప్పి అనుకున్నారు. అలా కాకుండా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని వెంటనే ఆ 1500 రూపాయలు దాంట్లో వేసేసేయండి. మీకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కష్టజీవి ఆటపాటా పోటీలు ఈ నెల 27న గురువారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట గుర్రం జాష్వా విశ్వవిజ్ఞాన కేంద్రం నందు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలో ఆసక్తి గల కార్మికులు ఉద్యోగులు అందరూ పాల్గొనాలని, అదేవిధంగా ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి 3 బహుమతులు అందజేస్తామని సిఐటియు గుంటూరు నగర కమిటీ అధ్యక్షులు కట్లగుంట శ్రీనివాసరావు మరియు ప్రధాన కార్యదర్శి కె నల్లికాంత్ తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి 2x7 బ్రాడీపేట సిఐటియు కార్యాలయంలో కష్టజీవి ఆటపాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పాట పాడేవారికి, గ్రూప్ డ్యాన్స్ వేసేవాళ్ళకి పోటీ కూడా పెడతా ఉన్నాం. మొదటి ప్రైజు 1000 రూపాయలు,
రెండో ప్రైజు 500 రూపాయలు, మూడో ప్రైజు 300 రూపాయలు. సిఐటియుగా ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికులు తమ పనిలో నిరంతరం కష్టపడుతూ ఉన్న నేపథ్యంలో కొద్దిగా వాళ్ళని ఆలనాపాలన ఆటల వైపు పాటల వైపు వాళ్ళని ప్రోత్సహించడం కోసం, అలానే ఈరోజు పాట అనేది ఆట అనేది పోరాటానికి పొదులుపెట్టే ఆయుధంగా కూడా ఉన్నది. అందుకని దానిలో కూడా కార్మికుల్ని తయారు చేసే ఉద్దేశంతోనే సిఐటియుగా ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్మికులకు పండగ లాంటిది. అందుకని ఈ పండగ దినోత్సవం రోజున వాళ్ళని మరింత స్ఫూర్తిదాయకంగా పాటల్లోనూ ఆటల్లోనూ ఒళ్ళించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ నెల 27వ తారీఖున ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం. అదేవిధంగా మేడే రోజు కూడా కార్మికుల నివాస ప్రాంతాల్లో మేడే సాంస్కృతిక ఉత్సవం అని చెప్పి నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికుల నివాస ప్రాంతాల్లో మే 1వ తారీఖు నుండి 7వ తారీఖు దాకా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మేడే సాంస్కృతిక దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మే 1 నుండి 7వ తారీఖు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్మికులందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి బ్రాడీపేట ఆఫీస్ జరగబోయే మేడే ఆటపాట కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.